బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈరోజు విజయవాడకు బయలుదేరు విశేషం ఏంటంటే రేపు జరగబోయే ర్యాలీ బహిరంగ సభలో బీసీ ఎస్సీ ఎస్టీల మైనారిటీ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున కదిరి నుంచి ఇంచుమించు మేము ఒక 40 మంది వరకు విజయవాడలో జరిగే బహుజన సమాజ్ పార్టీ ర్యాలీకి మరియు బహుజనుల సమ్మేళనానికి ఈరోజు ఇక్కడి నుంచి పాల్గొనడానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉండే వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరియు బీజేపీ ప్రభుత్వం కానీ బహుజనులకు తీరని అన్యాయం చేస్తున్నాయని మా గలము విప్పడానికి కదిరి నియోజకవర్గం నుంచి ఈరోజు బయలుదేరడం జరిగింది. రాబోయే కాలంలో బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడి నుంచి ఆ సభకి పాల్గొనడానికి మేము భారీ స్థాయిలో ఈరోజు ట్రైన్లో ప్రయాణించడానికి ముందుకు ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మన గుంటూరులో జరిగిన రమ్య అనే యువతి హత్య విషయంలో కూడా తీరని బహుజనులైన దళితులకు తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా ముస్లింల పట్ల బీసీల పట్ల ఎస్టీల పట్ల ఈ విధంగా చాలామందికి విద్య ఉద్యోగాలలో మరియు వారికి రావాల్సిన వాటాలు వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏవి వారికి సక్రమంగా ఈ మనువాదులు అందించడం లేదని వారి యొక్క విధానాలను మనము తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని రాష్ట్ర స్థాయి నుండి విజయవాడలో జరిగే కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొనడానికి తండోపతండాలుగా 5 లక్షల మంది వరకు దానిలో పాల్గొనడానికి రావడం జరుగుతోంది. మా కదిరి నియోజకవర్గం నుంచి మేము కూడా మా గలం విప్పాలనే ఆలోచనతో మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఈరోజు ఇక్కడ రైలు ప్రయాణం ద్వారా విజయవాడకి చేరుకోవడానికి ఈరోజు రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరిగింది. రాబోయే కాలంలో బహన్ మాయావతి గారి యొక్క ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో ఇక్కడి నుంచి మనం బయలుదేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ బహుజనులైన మనం ప్రతి ఒక్కరము రాజ్యాధికారం వైపు అడుగులు వేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. కదిరి నియోజకవర్గం నుంచి మన బీఎస్పీ విజయవాడ దగ్గర తుమ్మలపల్లి గ్రామంలో ర్యాలీ కార్మిక సమీక్ష సమావేశానికి చేరుకోవాల్సిందిగా చేస్తున్నాం.